ఈ ప్రపంచంలో మనకు ఎన్నో గూఢాచార వ్యవస్థలు, ఇప్పుడు మనం మోజాద్ అంటాము, రా అంటాము, సిఐఏ అంటాము, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మీకు టాప్ క్లాస్ మీకు స్పైలు ఉంటారు. వీళ్ళు ప్రపంచమంతా కూడా తిరుగుతూ తమ దేశం మీద ఎవరైతే కుట్ర పన్నుతున్నారో వాళ్ళని తెలుసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన వివరాలు మీకు వాళ్ళ దేశానికి సంబంధించిన ఐబీ డిపార్ట్మెంట్కు వీళ్ళు అందజేస్తూ ఉంటారు. అవసరమైతే ఒక చిన్నపాటి పోరాటమో యుద్ధమో ఏదో ఒకటి చేసి శత్రువులను లేపేస్తూ ఉంటారు. సో ఇది మనుషులు చేసే పని. ఇంకా మ్యాక్సిమం లెవెల్లో అంటే రోబోస్ని పెట్టి కూడా ఈ పనులు మీరు చెయ్యవచ్చు. కానీ ఒక అసలు సిసలైన తిమింగలం, బెలూగా వేల్ అని అంటారు. ఈ బెలూగా వేల్ అంటే మీకు ఐస్లాండ్ అనండి, గ్రీన్లాండ్, రష్యా, అలాగే మీకు నార్త్ అమెరికా, ఈ సముద్ర జలాలలో కనిపించే ఒక తిమింగలం. సో వీడికి 15 ఏళ్ళు. వీడి పేరు వాల్డిమిర్. ఇదేంటండి ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే, వ్లాడిమిర్ విన్నాము, ఇప్పుడు వాల్డిమిర్ అంటున్నారు. ఏంటి ఇందులో ఉండే తెరకాస్తు? సో ఈ తిమింగలానికి 15 ఏళ్ళు. ఒకసారి చూడండి, ఇంగోయా అనబడే ఒక ప్రాంతం, ఇది ఎక్కడ, నార్వేలో ఉండే ఒక సముద్ర జలాలు ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక తండ్రి, అతని కుమారుడు. సో వీళ్ళు బోట్లో వెళ్తున్నారు చేపలు పట్టడానికి, వీళ్ళు మత్స్యకారులు. సడన్గా అక్కడ ఒక తెల్ల రంగులో పెద్ద ఒక చేప, ఒక తిమింగలం తేలుతూ ఉండడాన్ని వీళ్ళు గమనించారు. సో దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ తిమింగలం మరణించి ఉంది. అంటే వీళ్ళు వెంటనే అక్కడ ఉండే లోకల్ అధికారులు ఉంటారు చూసారా, వాళ్ళని అలర్ట్ చేశారు. అధికారులు కూడా వచ్చారు. వచ్చి పరీక్షిస్తే వాళ్ళు నిర్ధారించిన విషయం ఏమిటి అంటే, 2019లో ఫిబ్రవరి నెల మీకు ఇలాంటి ఒక తిమింగలాన్ని మీకు నార్వేకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అంటే దీన్నే నార్వే డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని అంటారు. సో వాళ్ళు గుర్తించినప్పుడు ఏంటంటే, మీకు ఈ తిమింగలం అంటే వీడు 15 ఏళ్ల గూఢాచారి. సో వీడి దేహములో గోప్రో అనబడే ఒక కెమెరా ఫిట్ అయి ఉంది, ఎప్పుడు 2019లో. సో అందరు ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఒక తిమింగలం అనుకున్నాము, దగ్గర నుంచి చూస్తే దీని యొక్క దేహంలో ఒక కెమెరా అమర్చబడి ఉందేంటి, ఎవరు దీన్ని డిప్లాయ్ చేశారు, ఎవరికి తెలియదు. ఫైనల్గా ఆ కెమెరాని పట్టుకొని పరీక్షిస్తే ఎక్విప్మెంట్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్, అంటే రష్యాకు సంబంధించిన గోప్రో కెమెరాను వీళ్ళు తిమింగలానికి డిప్లాయ్ ఫిట్ చేశారు. ఫైనల్గా ఏంటి, రష్యా అధికారులను అడిగారు, ఏమండి మీరు ఏంటండి ఇలా ఆర్కిటిక్ సముద్రములో ఇట్లా తిమింగలాల్లో ఇలాంటి ఎక్విప్మెంట్ను మీరు అమర్చి ఏం చేస్తున్నారు అంటే, రష్యా ఒక చాలా పెద్ద పరిశోధన చేస్తుంది, ఈ రీసెర్చ్లో భాగంగా మేము ఇలాంటి బెలూగా వేల్స్ని డిప్లాయ్ చేస్తున్నాము, వాటి ద్వారా సముద్రములో జరుగుతున్న మార్పులు, సముద్రానికి అడుగున చూడండి బెలూగా వేల్ అనేది ఏకంగా 2200 అడుగులు మీకు సముద్ర జలాలకు అడుగున వెళ్ళగలదండి, అంటే సముద్ర గర్భములోకి వెళ్ళగలదు. మనము 2200 ఫీట్ అంటే ఏదో కొండ అనుకుంటాం, సముద్రం అడుగుకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేయగలిగే కెపాసిటీ ఈ బెలూగా వేల్కి ఉంది అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పడంతో, అంటే ఇలా చెయ్యగలము కానీ ఈ తిమింగలం మాది కాదు అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పేశారు. మరి ఈ వాల్డిమిర్ అనే పేరు అంటేనే అర్థమైపోతుంది అందరికీ కదా, ఇది ఏమిటంటే ఈ నెటిజన్స్ ఉంటారు చూసారా, అలాగే ఈ నార్వే యొక్క డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ అధికారులు, వాళ్ళు సరదాగా ఇది పుతిన్ పనే, దీనికి ఎలా పేరు పెట్టాలి అంటే మామూలుగా నార్వే భాషలో మీకు తిమింగలాన్ని వేల్ అని అంటారు, ఎన్విఏఎల్ అంటారు, వేల్ అలాగే డిమిటర్, సో వాల్డిమిర్. సో ఇది మీకు వాల్డిమిర్ పుటిన్కి సంబంధించిన పెంపుడు తిమింగలం. మీకు తెలిసే ఉంటుంది పుతిన్ గారికి నచ్చిన గుర్రాలు ఉంటాయి, ఎలుకబండ్లు ఉంటాయి, పులులుంటాయి, అలాగ ఆయన ఇష్టపడి పెంచుకుంటున్న తిమింగలము 15 ఏళ్ళు వీడికి. సో వీడిని సరదాగా ఈయన ఆర్కిటిక్ సముద్రంలో విడిచిపెట్టాడు అని చెప్పి అన్నారు. కానీ ఇవాళ ఈ తిమింగలము 15 ఏళ్ల తిమింగలం, బెలూగా వేల్స్ మీకు 60 ఏళ్ల పాటు మీకు ఆయుష్ ఉండే మీకు తిమింగలాలండి. మరి 15 ఏళ్లలో చనిపోయి ఉన్నాడు,
ఈ ప్రపంచములో మీకు ఆర్కిటిక్ సర్కిల్లో చూసారనుకోండి, మీరు చూడండి, నాటో దేశాలు ఎక్కడా కూడా ఏ సముద్రాల్లో బెలూగా వేల్ అనేది మీకు కనిపించదండి. మీకు అలాంటిది ఈ ప్రపంచంలో 200,000 బెలూగా వేల్స్ ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. మీకు ఒక్కొక్కటి కూడా 14 అడుగులు, 15 అడుగులు, మీకు 1600 కేజీలు ఉండే తిమింగలాలు కూడా ఉంటాయి. అలాంటిది మీకు ఇవాళ నార్వే దగ్గర. సో ఇలాంటి తిమింగలం చనిపోయి ఉండడము ఇది ఎవరో చేసిన పని, ఎవరో కుట్ర పన్నారు, ఖచ్చితంగా ఇది నాటో వాళ్ళే చేసుంటారు. నార్వేలో ఈ తిమింగలం కనిపించదు, ఇవాళ కనిపించింది. ఎందుకు అంటే రష్యా వాళ్ళు ఇలాగ తమ స్పైని నార్వే సముద్ర జలాల్లోకి విడిచిపెట్టారు. ఇదంతా కూడా నాటో యొక్క వివరాలను సేకరించడానికి వీళ్ళు ఇలాగ వాల్డిమిర్ని వీళ్ళు ఉపయోగించారు. కాబట్టి ఎవరో ప్లాన్ చేసి ఈ వాల్డిమిర్ని హత్య చేశారు. 15 ఏళ్ల పిల్లాడు వీడిని, అంటే ఒక టీనేజ్ కుర్రాడు, టీనేజ్ తిమింగలం దీనిని ఇలా చేయడం ఏమిటి అని చెప్పి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే 2019 నుంచి కూడా ఇది వన్ వేల్ ఆర్మీ. అంటే వన్ వేల్ ఆర్మీని ఎందుకు అంటున్నానంటే నార్వేకు సంబంధించిన ఏ ఒక ఉన్నత అధికారి కూడా దీని దగ్గరికి వెళ్ళకూడదు. నార్వే సైనికులు ఎవరూ కూడా దరిదాపుల్లోకి వెళ్ళకండి, ఇది చాలా ప్రమాదము, మన పనులు మన మిషన్ అంతా కూడా పసిగట్టేస్తుంది, నేరుగా వెళ్ళి పుతిన్ గారికి చెప్తుంది, అప్పుడు ఆయన ఏం చేయాలో చేస్తాడు. సో మనము ఈడి విషయంలో, ఈ వేలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఒక అడ్వైజరీని కూడా, అంటే ఒక తిమింగలాన్ని చూసి నార్వే ఆర్మీ భయపడిందని చెప్పి ఇవాళ వార్తలు. మరి మీరు చెప్పండి, అసలు ఇలాంటి ఒక బెలూగా వేల్ అన్నారు, దీనికి వాల్డిమిర్ అని పేరు పెట్టారు, 15 ఏళ్ళు అంటున్నారు, ఇది ఒక స్పై ఫిష్ అని అంటున్నారు, దీనిని ఎవరో హత్య చేశారు అంటున్నారు, ఈ హత్య చేసింది ఖచ్చితంగా నాటో వాళ్ళే అని అంటున్నారు, మరి ఇలాంటప్పుడు మీకు ఆర్కిటిక్ సముద్రములు, మీకు ఒక ఐస్లాండ్, గ్రీన్లాండ్, అలాగే రష్యా సముద్ర జలాల్లో ఏకంగా 200,000 బెలూగా వేల్స్ ఉంటాయంటే ఇంకా ఎన్నెన్ని ఎన్నెన్ని ఇలాంటి స్పైలు మీకు ఆ సముద్ర జలాల్లో తిరుగుతూ ఉన్నాయి. రష్యా వాళ్ళు వాళ్ళ స్పయింగ్ కోసము జంతువులను వాడుతూ ఉంటారని నేనే ఒక 2-3 వీడియోస్లో మాట్లాడాను. దీనికి ఒక డాల్ఫిన్ని కూడా వాళ్ళు వాడారు. యుక్రెయిన్లో యుక్రెయిన్కి సంబంధించి ఎలాంటి ఆయుధాలను వాళ్ళు వాడుతున్నారో పసిగట్టి మళ్ళీ రష్యా వచ్చి రష్యా సముద్ర జలాల్లో పుతిన్ గారికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డాల్ఫిన్స్ ఉన్నట్టుగా కూడా మాట్లాడాము. మరి ఇవాళ ఒక బెలూగా వేల్, దాని పేరు వాల్డిమిర్, చనిపోయి ఉన్నాడు, అలా తేలుతూ ఉన్నాడు అంటే దాన్ని వీళ్ళు ఒక క్రేన్ పెట్టి లిఫ్ట్ చేయడం, ఆ సన్నివేశం చూస్తూ ఉంటే ఒక వీర స్వర్గాన్ని ప్రాప్తి చేసుకున్న, నువ్వు ఒక గొప్ప వారియర్ రా, నువ్వు పేరే వాల్డిమిర్, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి రష్యాలో మీకు ఎన్నో కథనాలు. మరి ఇలాంటి కథనాలు విన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఒక వేల్ అది ఇంత పెద్ద స్పయ్యా, చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.